వేద చాలా ఆనందంగా ఉన్నట్టుందో? ఏంటి కారణం? ఏదో మార్పు కనిపిస్తోంది. ఒకేసారి నీలో ఆనందానికి గల కారణమేంటో తెలుసుకోవచ్చా? ఆనందంగా ఉండాలంటే మార్పు అవసరమా, అనుబంధాలు అవసరమా మాళవిక? అయినా ఇలాంటివి నీకు తెలియవులే. ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే నీకు నచ్చదు, అది ఒకటే కదా నీకు తెలుసు. నేనుండగా కూడా నువ్వింత ఆనందంగా ఉన్నావు అంటే ఏదో గొప్ప విషయమే అయ్యుంటుంది. అదేంటో తెలుసుకుందామని, నేను సంతోషిద్దామని. నా సంతోషానికి కారణం తెలిస్తే నువ్వు భరించలేవు మాళవిక. భరించలేను, ముఖ్యంగా నువ్వు సంతోషంగా ఉండడం అస్సలు భరించలేను. దీన్నే అహంకారం అంటారు. నీ అహంతో నా ఆనందాన్ని ఏమాత్రం ఆపలేవు. సంతోషమే అనుకున్నాను, మాటలు కూడా చాలా ఎక్కువయ్యాయి. అవును, ఈరోజు ఖుషి నన్ను కన్న తల్లిగా ట్రీట్ చేస్తుంది. రేపు ఆదిత్య కూడా నాకు దగ్గర అవుతాడు. చివరికి నువ్వు అందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోతావు. కొందరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడమే బెటర్. అలాగే నువ్వు నన్ను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కాలం గడిచే కొద్దీ నా ఆనందానికి కారణమేంటో నీకే అర్థమవుతుంది. అప్పటి వరకు ఏమై ఉంటుంది అనే ఆలోచనతో బుర్ర పాడు చేసుకుంటావో, లేక ఎదుటి వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకు అనుకొని ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకుంటావో నీ ఇష్టం. నేను నీలాగా అందరి గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోను. నాకు చాలా పనులుంటాయి, చాలా బాధ్యతలున్నాయి. అండర్స్టాండ్? అవును, ఎందుకు మాళవిక? అనవసరమైన వాటి గురించి అంత ఆత్రం? థింక్ పాజిటివ్. లైఫ్ కూడా పాజిటివ్గా ఉంటుంది. అందరిలాగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయి. అదిగో మా ఆయన పిలుస్తున్నారు. చెప్పాను కదా నాకు చాలా బాధ్యతలున్నాయని. కానీ ఏమైనా నీకు థ్యాంక్స్ చెప్పాలి మాళవిక. అంత మంచి హస్బెండ్, అంత మంచి కూతురు, ఇంత మంచి ఫ్యామిలీ, ఒక రకంగా నీ వల్లే నాకు ఇవన్నీ దక్కాయి. నా వల్ల ఇంకో కానుక ఏమై ఉంటుంది? ఎలా అయినా తెలుసుకోవాలి. ఏంటండి? ఏం లేదు, ఇందాక నెట్లు ఒక విషయం గురించి చూశాను, దాని గురించి నీతో చెప్దామని. ఏంటది? గోల్డెన్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్ అని ఉంటే ఏంటా అని చూశాను. ఏముంది అందులో? ఏముంటుంది? పాతకాలంలో అయితే భార్య భర్తకి వేడివేడిగా నీళ్లు కాచి దగ్గరుండి తలస్నానం చేయించేదంట. కానీ ఇప్పుడు గీజర్ వచ్చింది, నీళ్లు కాచే అవసరం పోయింది. షవర్ వచ్చింది, దగ్గరుండి తలస్నానం చేయించే అవకాశం పోయింది. ఓవరాల్గా ఏముంది, భార్యతో తలస్నానం చేయించుకునే అదృష్టం పోయింది. మీ అదృష్టం ఏమీ పోలేదు. ఇప్పుడు మీతో దగ్గరుండి తలస్నానం చేయించాలి, అంతే కదా? పెదండి. Ah 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 ah
రహస్యాలు పంచుకో.